ఆరోగ్యమే మహాభాగ్యం నేటి బాలలే రేపటి పౌరులు అనే సూక్తులు గోడలకే పరిమితమవుతున్నాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదని ఈ దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది. ఒకే చోట గేదెలు అంగన్వాడీ చిన్నారుల అభ్యాసం వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా బద్వేల్ మండల పరిధిలోని సిద్ధుగారి పల్లెలో ప్రభుత్వ పాఠశాలలో మినీ అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. విద్యార్థులు లేనందువల్ల ఆ స్కూల్ మూసివేశారు. దీంతో పాఠశాలలో ప్రస్తుతం మినీ అంగన్వాడీ కేంద్రం నిర్వహిస్తూ ఉన్నారు. గత రెండేళ్లుగా ఈ అపరిశుభ్ర వాతావరణంలోనే అంగన్వాడీ చిన్నారులు ఉన్నారు. విద్యార్థుల చదువు, ఆరోగ్యవంతమైన విద్య కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇంత దయనీయంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పశువులు, పశువుల మేత చుట్టూ దుర్గంధ భరితం అయినా అంగన్వాడీ చిన్నారులు అక్కడే ఉంటున్నారు. వర్షాకాలం వస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఇక చెప్పనవసరం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చిన్నారుల పట్ల శ్రద్ధ చూపించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. సిద్ధుగూరుపల్లె అంగన్వాడీ టీచర్. నేను 3 సంవత్సరాలు అయింది నేను వచ్చి. స్కూల్ సరిగా లేదు, మాకు కట్టివ్వలేదు. పాతది బిల్డింగ్, ఓల్డ్ బిల్డింగ్. మాకు బాత్రూమ్ లేదు, వంట రూమ్ లేవు, సరిగా లేదు రూమ్. పిల్లల ఆరోగ్యం కోసం చెప్తా ఉన్నాము. స్కూల్ బాగా కట్టించి వంట రూమ్ అయ్యి సదుపాయాలు ఇవ్వాలని కోరుకుంటాను.